సో హాయ్ గాయ్స్ అండ్ దిస్ టైమ్ నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఒక కార్టూన్ షో గురించి. బేసిక్లీ ఇట్స్ అమెజాన్ ప్రైమ్లో నేను చూసింది. సో నార్మల్గా అయితే ఇవి అంత సీరియస్గా తీసుకునే కాదు, ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి కదా అమెజాన్ ప్రైమ్లో. సో షో పేరు ఏంటంటే ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే దాదాపు అర్థం ఓడించలేనడు అన్నట్టు వస్తుంది. మరి చూద్దాం. ఇన్విన్సిబుల్ టూ పవర్ఫుల్ టు బి డిబేటెడ్ ఆర్ ఆర్ట్. సో అలా ఓడించడమే సాధ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనకి అదే రామాయణంలో ఇంద్రజిత్ అని అంటాడు కదా, ఆ టైప్ అన్నమాట. సో దేవుడు కూడా ఓడించలేనంత బలమైనడు అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్లో నాకు ఈ ఇన్విన్సిబుల్ క్యారెక్టర్స్ గురించి కానీ ఏం పెద్ద తెలియదు. ఎందుకంటే మనం నార్మల్గా ఏదో మార్వెల్ కొంత డీసీ అంటే సూపర్మ్యాన్ స్పైడర్మ్యాన్ ఇలా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీలో చూసుకోండి. సో ఇన్విన్సిబుల్ కామిక్స్ అనేది రీసెంట్గా వచ్చింది అనుకుంటా. సో వాటికి సంబంధించింది ఒక షో అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. అదేంటంటే ఇన్విన్సిబుల్ షో తోటి 8 ఎపిసోడ్స్తో వచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఇండియన్ టీవీ సీరియల్స్లో లాగా 2000 ఎపిసోడ్లు 3000 ఎపిసోడ్లు ఉండవు అంటారు సీరియల్స్. మరి ఈ బేభత్సమైన లాంగ్ సీరియల్ అంటే ఓ 200 ఎపిసోడ్లు, అది కూడా లేదనుకోండి 200 ఎపిసోడ్లు ఇది లేదు. హయ్యెస్ట్ లాంగ్ ప్రెటి లిటిల్ లయర్స్ అని చెప్పి ఒకటి ఉంది, 160 ఎపిసోడ్స్, అదే చాలా లాంగ్. అయితే మన సీరియల్స్లాగా అలా అరగంట అరగంట ఉండవు, కొంచెం ఎక్కువసేపు ఉంటాయి, 40 మినిట్స్ 45 మినిట్స్ అలాగుంటాయి. బట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా మీకు కొంచెం ఇంగ్లీష్ తెలిసి చూడగలిగితే మాత్రం అసలు మీరు రెగ్యులర్గా చూసే మన తెలుగు సీరియల్స్ చూసేదానికన్నా చాలా బెస్ట్. మీకు సినిమా లెవెల్ క్వాలిటీ సీరియల్స్ కూడా ఉంటాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అందుకు ఉదాహరణ. అది కాకుండా బ్రేకింగ్ బ్యాడ్ అని ఒకటి ఉంది, అది నేను ఇంకొకటి చూడలేదు, అదొకటి చూడాలి. నాకు దొరకలేదు, వెతుకుతున్నాను. అది కాకుండా నేను చాలా చాలా షోస్ చూశాను. రివెంజ్ అని ఒకటి ఉంటుంది, అది లేడీ ఓరియంటెడ్ డ్రామా, బట్ చాలా బాగుంటుంది. 5 సీజన్స్ ఉంటాయి, సీజన్కి వచ్చి 20 ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం అది ఒక 100 నుంచి 111 ఎపిసోడ్లు, అంటే 111 ఎపిసోడ్లు కథ అయిపోతుంది, చాలా బాగుంటుంది. కాకపోతే మనలా కాదు, సోది కాకుండా కొంచెం బాగుంటుంది. అంత ల్యాగింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అర్థమైతే అర్థమవుతుంది, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆ ల్యాగ్ కూడా అంత ఉండదు. సరే కథలోకి వచ్చేద్దాం. ఇన్విన్సిబుల్లోకి, ఇన్విన్సిబుల్ అనేది ఏంటంటే ఒక టీనేజ్ కుర్రోడ్ కథ. పేరు మార్క్ గ్రేసన్ అని, ఒక టీనేజ్ కుర్రోడ్ కథ. అతను ఏంటంటే ఎత్తులో మన భూమిలో ఉంటాడు. ఇక్కడ మనకి వాళ్ళ నాన్న ఏంటంటే ఆమ్ని మ్యాన్ అని ఒక సూపర్ హీరో, మార్క్ గ్రేసన్. మార్క్ గ్రేసన్ అతని పేరు, వాళ్ళ నాన్న పేరు గ్రేసన్ అన్నమాట. గ్రేసన్ అనే పేరు నుంచి వచ్చింది. సో ఇతను ఏంటంటే వీళ్ళ నాన్న సూపర్ హీరో అవడంతో ఇతను కూడా ఏంటంటే సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. అయితే వీళ్ళ నాన్నకు ఒక డార్క్ పాస్ట్ ఉంటుంది, అంటే డార్కర్ ఆరిజిన్ ఉంటుంది. సో ఆ డార్కర్ ఆరిజన్ను సో ఇన్విన్సిబుల్గా అని పేరున్నప్పటికే మనోడు మామూలుగా దెబ్బలు తింటాడు. హీరో తినకుండా దెబ్బలు అనేది తింటాడు. నిజంగానే కార్టూన్ షో కూడా ఏంటంటే చిన్నపిల్లల కోసం కాదు, పెద్దోళ్ళ కోసమే. ఆ కార్టూన్ పేరుకే కార్టూన్ తప్ప, ఎందుకంటే లైవ్ యాక్షన్లో అది చేయడం చాలా కష్టం. ఆ కామిక్స్లో ఉన్నదే నిజంగా లైవ్ యాక్షన్లో చేయడం అంటే చాలా కష్టం, పాజిబిలిటీ చాలా కష్టం. ఎందుకంటే దానికి చాలా విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయి. అర్థ చేయంటే సినిమా లెవెల్లో తీయాలన్నా కూడా చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు నాకు తెలిసి ఎవడో పెట్టలేడు. ఒక ఆర్ రేటెడ్ మూవీకి అంత ఖర్చు పెట్టడం కూడా కష్టం. ఆర్ రేటింగ్ ఇస్తారు, పెద్దలు మాత్రమే చూసేది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే చాలా బ్లడ్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది. అసలు మామూలుగా అయితే భయం ఒక రంగా వస్తుంది. సో కార్టూన్ షోకి అయితే చేయొచ్చు. సో అందుకని అలా యానిమేషన్ అడాప్టేషన్కి వెళ్ళారు, కానీ చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా సూపర్ హీరో సినిమాస్ చూసిన వాళ్ళు, రేంజర్స్ సినిమా చూసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇన్విన్సిబుల్ అనే స్టోరీ చాలా కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా సూపర్ హీరోలు సూపర్ సినిమాల్లో కానీ తర్వాత కార్టూన్స్లో కానీ హీరోలు కొట్టుకున్నప్పుడు మనకి బ్లడ్ అని చూపించరు. జస్ట్ ఏంటంటే బిల్డింగ్లు పడిపోతే ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని చూపిస్తారు. కానీ
దానికి కొన్ని వందల మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. తెలియకుండానే హీరో కొడుతున్నాడన్నా విలన్ కొట్టినా వాళ్ళందరూ సూపర్ హ్యూమన్స్ కాబట్టి అలా ఆబ్వియస్గా కొడుతున్నప్పుడు బ్లడ్ పడుతుంది. సో అది మనకి ఏంటంటే పిల్లలకు చూపించాం రియల్గా కొంత రియాలిటీ ఉపయోగించి చూస్తే మాత్రం ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణంగా ఉంటుంది. బట్ షో మొత్తం మీద ట్విస్ట్ కానీ తర్వాత ఆ షో వెళ్ళే విధానం కానీ చాలా బాగుంటుంది. సో అమెజాన్ ప్రైమ్ కనుకుంటే కంపల్సరీగా ఇన్విన్సిబుల్ చూడండి. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం మామూలు పండగ కాదు. సో ఇలాంటి షో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత నాకు బాగా నచ్చిన షో ఇది. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నేను ఫుల్గా చూశాను. అది కూడా సేమ్ అలాంటిదే, వైలెన్స్ ఉంటుంది, తర్వాత అడల్ట్ లెవెల్ అంటే అడల్ట్ అంటే పెద్దవాళ్ళు మాత్రం చూడగలిగే అర్థం చేసుకోగలిగే కాంటెంట్ అది. సో చిన్నపిల్లలు చూడలేరు, చూడకూడదు కూడా. సో ఇలాంటి షో అది. సో పెద్దలు చూసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి ఎందుకు అలాగన్నా. సో 8 ఎపిసోడ్స్ ఉంటుంది. నెక్స్ట్ సీజన్ 2 వచ్చినప్పుడు మళ్ళీ బహుశా 10 ఎపిసోడ్స్ ఉంటాయంటే బహుశా ఇది 4-5 సీజన్లు ఉండొచ్చు. అంటే ఇంకా అవ్వలేదు, ఫస్ట్ సీజన్ అయింది. షో మాత్రం చాలా బాగుంది. ఇఫ్ యూ రియలీ అంటే సూపర్ హీరోస్ జాన్రాలో చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒకటి ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ బాయ్స్ ఒకటి ఉంది, మళ్ళీ ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్ ఉంది. రీసెంట్గా నేను క్యాప్టన్ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ గురించి కూడా చెప్పింది కదా, ఇది ఒకటి ఉంది. వాండా విజన్ ఒకటి వచ్చింది, లోకి తర్వాత వస్తుంది. సో వాండా విజన్ కూడా చూశాను. సో ప్రస్తుతానికి ఇన్విన్సిబుల్ గురించే మాట్లాడతాను. సో డైరెక్టర్ కూడా మాత్రం రాబర్ట్ కర్క్మెన్ అనమాట డైరెక్టర్ ద్వారా అదరగొట్టాడు. అసలు నిజంగా ఒక్కొక్క ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే అసలు చాలా ఇంక్రెడిబుల్గా ఉంటుంది. అసలు మామూలు వే ఆఫ్ డైరెక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ కథ చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది. అంటే ఫాస్ట్ పేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది, కొంచెం స్లో అవుతుంది అక్కడక్కడ, బట్ మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎక్కడ బోరింగ్ అనిపిస్తుంది. సో 8 ఎపిసోడ్సే కాబట్టి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే కనుక కంపల్సరీగా చూడండి, యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.